వాంకేడె స్టేడియంలో నిన్న జరిగిన గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య ఉత్కంఠ భరిత మ్యాచ్ లో గుజరాత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఆఖర్లో రాహుల్ తెవాటియా ఇరవై ఒక్క బంతుల నలభై పరుగులు అలాగే రషీద్ ఖాన్ పదకొండు బంతుల ముప్పై ఒక్క పరుగులతో మెరుపులు మెరిపించారు చివరి ఓవర్ లో ఇరవై రెండు పరుగుల అవసరం కాగా రాహుల్ తెవాటియా ఒక సిక్స్ కొట్టగా రషీద్ ఖాన్ మూడు లు బాధి జట్టుకు విజయాన్ని అందించారు దీంతో గుజరాత్ నూట తొంభై ఆరు పరుగుల లక్ష్యాన్ని ఆఖరి బంతికి అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది చివరిలో మార్కో జాన్సన్ వేసిన ఇరవై ఓవర్ సన్ రైజర్స్ ఓటమికి ప్రధాన కారణం ఆ ఓవర్ ఏకంగా ఇరవై ఐదు పరుగులు పిండుకున్నారు గుజరాత్ బ్యాటర్స్ ఇక మ్యాచ్ అనంతరం సన్ రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ ఇది చాలా అద్భుతమైన గేమ్ నిర్ణయం చివరి బాల్ వరకు రావటం ఇది ఒక గొప్ప ఆటగా భావిస్తున్నాను ఏదేమైనా ఓడిపోవటం అనేది మాకు కొంచెం నిరాశే పట్టికలో ముందుకు సాగాలంటే ఖచ్చితంగా మ్యాచ్లు గెలుచుకుంటూ పోవాలి అయితే మా బ్యాట్స్ మెన్ అద్భుతంగా ఆడారు చివరిలో శశాంక్ సింగ్ ముగింపు సూపర్ గా అనిపించిందని విలియమ్సన్ అన్నాడు ఇక మాలిక్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు రోజు రోజుకు తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ సన్ కు చాలా కీలకంగా మారుతున్నాడని మాలిక్ పై ప్రశంసలు గురి ాడు కేన్ విలియమ్సన్ ఇకపోతే గుజరాత్ బ్యాట్స్ రషీద్ ఖాన్ తెవాటేల్ ఇద్దరు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు ఈ క్రెడిట్ వారిదే కానీ మా బౌలర్ జాన్సన్ ఒక్క యార్కర్ కూడా వేయలేకపోయాడు అయితే తను తదుపరి మ్యాచ్ లో తిరిగి పుంజుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు